శ్రీనివాసరావు, రౌండ్ డోర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, రౌండ్ డోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రౌండ్ డోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రౌండ్ డోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రౌండ్ డోర్ వైసీపీ, రౌండ్ డోర్ వైసీపీ, రౌండ్ డోర్ వైసీపీ, రౌండ్ డోర్ వైసీపీ, రౌండ్ డోర్ వైసీపీ. కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో ఎటువంటి దుర్ఘటనలు జరుగుతాయో మీకు తెలుసు. ఈ రోజున మా ఫ్లోర్ లైన్ తీసుకొచ్చి అక్కడ సైడ్ తీసుకొని పడేశారు. రౌడీజం వాళ్ళు మార్షల్ షో తెలియదు, ఏ డిపార్ట్మెంట్ తెలియదు, ఏంటో తెలియదు. మామూలుగా ఒక వీన్ రిపర్ గానే ఉన్నారా అలా, ఎవరు మార్షల్స్, ఎవరు వైసీపీ కార్యకర్తలు, మరి వాళ్ళకి ఉన్నటువంటి కౌన్సిల్ లోకి వస్తానికి వాళ్ళకి ఏం అర్హతుందో కూడా తెలియట్లేదు. జనరల్ గా మార్షల్స్ బాధ్యత ఏంటంటే సస్పెండ్ చేస్తే మమ్మల్ని బయట తీసుకురావటం, లోపలికి అంతటా కూడా రోడ్డు మెట్టించేసి కలదోడు కోర్లేడర్ గారు కలదోడు ఎయిర్పోర్టేసి ఇక్కడ పారేశారు. కనీసం మర్యాద సంస్కృతి ఈ యొక్క వైసీపీ దుర్మార్గం ఎందుకన్నా కూడా ఈ రాష్ట్రంలో ఇంకేమన్నా మేము విజయవాడ నగర ప్రజల కోసం సమస్యల కోసం మేము అడిగితే ఇవాళ వైసీపీ ఈ యొక్క మా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ ని తీసుకొచ్చి దౌర్జన్యంగా కలజోడు ఎయిర్పోర్ట్ ఇక్కడ పడేసిపోయారు. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ లో జగన్మోహన్ రెడ్డి చట్టం అమలవుతుందా లేదా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ అమలవుతుందా, ఏదవుతుందో ప్రజలందరూ కూడా గ్రహించాలి. మేము మాట్లాడిన తప్పు అయితే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. ప్రజలు ఫోను పగిలింది లోపల లోపల మమ్మల్ని సస్పెండ్ చేస్తే మార్షల్స్ వచ్చి బయట తీసుకోవాలి. కానీ మార్షల్స్ బయటే కౌన్సిల్ బయటే మమ్మల్ని లోపల కలగకుండా అడుగుతుంది. వాళ్ళకి ఎవరిచ్చారు హక్కు అది? వాళ్ళకి లేనిపోయిన హక్కులన్నీ కూడా వాళ్ళ చేతిలో తీసుకొని అంటే మార్షల్స్ రోడ్డు చేస్తారా? ఫోన్లు పాల్గొట్టారు, కలజోడు పాల్గొట్టారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇక్కడ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయా? రౌడీజం చేస్తున్నారా? నగర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసుకోవాలి. రౌడీజం చేస్తున్నారు తప్ప వీళ్ళు. మరి మేయర్ గారు ఒక అసమర్థ మేయర్ ఉంటే, ఒక అసమర్థ మేయర్ కనుక ఆ సీట్లో కూర్చుంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. మేయర్ అనేవాళ్ళు ఎవరైనా సరే పక్షపాతం లేకుండా మేయర్ అనేవాళ్ళు ఎవరైనా సరే గతంలో చూసాము టీఎం గణేశ్వరరావు గారు కానీ, ఇంకా చాలా మంది జడ్జా శంకర్ గారు కానీ, అలాగే పంచుమంత్రి అనురాధ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఐతారాములు గారు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కార్పొరేటర్లు అందరినీ అన్ని పార్టీల వాళ్ళు సమానంగా చూసి అందరూ కలిసి విజయవాడ నగర అభివృద్ధికి పాటుపడేవాళ్ళు. తిరుపతి దేవస్థానం నిధులు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి మీద పంపు, ఆ